మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు కదా, మీరు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీ ఇతర నాయకులు, సమన్వయకర్తలు అందరూ కూడా, ఎలా ఉంటుంది పబ్లిక్ నుంచి స్పందన, వాళ్ళ అడిగే డిమాండ్స్ కానీ, వాళ్ళు చెప్పి ఏమైనా బాధలు చెప్పుకోవడం కానీ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? చాలా బాగా ఎక్కడో సమస్య ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇప్పుడు వచ్చి మేము ఏదో చేస్తాం పొడుస్తాం అని చెప్పి చెప్తున్నారు. అవి ఎంతవరకు న్యాయం జరుగుతారు వాళ్ళకి అర్థం కావడం లేదు. గతంలో కూడా భూమానాయుడిని పార్టీలో చేర్పించుకోవడం రోజు కూడా అభివృద్ధి చేస్తామని తీసుకున్నాను. నన్ను అభివృద్ధి కోసము, ఈ రోడ్ల విస్తరణ కోసము, నంద్యాల డెవలప్మెంట్ తిరగాలని చెప్పేసి నాయుడు గారు చాలా ఎంతో కుతూహపడ్డాడు. చేయాలనే తాపత్రయంతో నంద్యాల ప్రాంతంలో నంద్యాలకు చేయాలని కానీ ఆయన చేరిన తర్వాత నుంచి ఏ రోజు కూడా అతన్ని చూసింది లేదు సరిగ్గా. ఈ రోజు ఆయన అడిగినట్టు కూడా పక్కకు పెడతాం. ఎన్నిసార్లు ఆయన ఎన్ని నంద్యాల గురించి ఎన్ని అప్లికేషన్ తీసుకున్నా పక్కకు పెట్టాడు. ఈరోజు నంద్యాలలో నాయరెడ్డి గారు చనిపోయిన ఉప ఎన్నిక వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజలందరూ అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు లేని ఈ రోడ్లు విస్తరణ, ఇన్నాళ్ళు చేయని కుట్టు మిషన్ల పంపిణీ, ఇన్నాళ్ళు చేయని ట్రాక్టర్ల డిస్ట్రిబ్యూషను ఏం పక్క తాలకు ఎన్ని ఇస్తున్నారు? 20 30 ప్రతి తాలూకాకి ఇస్తున్నామన్నారు. ఈడేందుకు వచ్చే తాలకు 600 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఈ రోజు వరకు ఎస్సీలు కానీ మైనార్స్ కానీ బీసీలు కానీ కనపడలే యువకులు. ఈరోజు మీరు లోన్ ఇస్తాం, కార్ లోన్ ఇస్తాం, ఓటిస్తామని చెప్తున్నారు. ఈరోజు రోడ్లు విస్తరణకు మేము అడ్డం కాదు, డెవలప్మెంట్కి ఎవరు మా పార్టీ అడ్డుపడదు. రోడ్లు విస్తరణ చేస్తున్నాను ఎప్పుడు ఇచ్చారు నోటీసులు? ఇప్పటికి 20 రోజుల కింద ఇచ్చారు. 20 రోజులకు ఇస్తే వాడు అంగడి షాప్ పెట్టుకున్న వాడు ఏ విధంగా ఉండాలా, ఆ షాప్ తీసుకపోయి అంగడి ఏ విధంగా నడుపుకోవాలా, ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళకి ఆ టైం ఇవ్వకుండా 20 రోజులు నిమిషాల మీద పడగొట్టేస్తున్నారు. వాళ్ళకి కాంపౌండ్ చేసిన ఇవ్వడం లే, వాళ్ళకి జీవనాధారం షాపు ఉండడానికి జీవనాధారం చూపించలే, ఏమి లేకుండా ఏదో విస్తరణ చేస్తున్నాం అని చెప్పేసి మొదలుపెట్టారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరు కావాల్సిందే విస్తరణ, కావాల్సిందే అభివృద్ధి, జరగాల్సిందే. ఇన్నాళ్ళు నాయరెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నిసార్లు అడిగితే చేయని అభివృద్ధి నాయరెడ్డి చనిపోయిన తర్వాత అభివృద్ధి గుర్తుకొచ్చిందా, ఎందుకంటే ఎలక్షన్ కోసం గుర్తుకొచ్చిందా అనేది ప్రజలు గమనిస్తున్నారు. అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా అభివృద్ధి చేయాలి, రోడ్ల విస్తరణ చేయాలన్నప్పుడు అక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ జీవనోపాధి ఏమి, వాళ్ళకి ఆల్టర్నేట్ ఆ షాప్ ఎక్కడ పోయి పెట్టుకోవాలి, ఆ షాప్ ఓనర్కు కాంపౌండ్ చేసిన ఏమి, ఏ విధంగా మనం ఆర్థికంగా ఇస్తామా, లేకుంటే జీఆర్ఏటి కట్టిద్దామా, లేకుంటే ఇంకోకాట కట్టుకుంటే దానికి పర్మిషన్లు ఫ్రీగా ఇస్తామా, అటువంటిది చేసి చేయాలి. ఏమీ లేకుండా ఏదో ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి చేయాలి అంతే. ముఖ్యమంత్రి రాక కోసం నిమిషాల మీద నోటీసులు ఇవ్వడం, పడగొట్టడం, దీన్ని అభివృద్ధి అన్నారు. ప్రజలను ఎన్నో రకాలు ఇబ్బంది పెట్టినది ఇది. నువ్వు చేయాలనుకునే ముందు నుంచే ప్లాన్తో అన్ని రకాలుగా దీన్ని అందరికీ న్యాయం చేస్తూ చేయాలి. కానీ ఈరోజు చేస్తున్నది ఏంటి? ఇది తాత్కాలికమే, రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఎక్కడక్కడ ఆపేశాడు. ఎంత ఇబ్బంది పడతారు, సగం కొటేషన్ ఏంటి వాడు తీసుకోలేక, వాడు ఇప్పుడు లేబర్ను పెట్టుకోవాలా, గవర్నమెంట్ పెట్టుకోవాలనుకుంటే వానికి ఎంతో రకమైన ఖర్చు, వాడు భరించగలేదా, శక్తి ఉందా లేదా అనేది కూడా మనకి ఉండదు. ఇదంతా కూడా ఎవరికే కానీ ఇబ్బంది పడింది. వాస్తవంగా ఈరోజు మా పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి అభివృద్ధిని మేము అడ్డుకోలేదు. గతంలో కూడా ఎన్నోసార్లు మా నాయకులు చేశారు, మా రాజధాని అమరావతి ఉంటే మేము వద్దనం లేదు. అమరావతిలో వాతావరణం సరిగా లేదు, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, నిపుణులు చెప్పారు, అది ఆలోచన చేసుకుని పెట్టుకోండి అనే చెప్పాము. ఒక్కసారి తాత్కాలిక భవన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్లో నీళ్ళు పడతానే పైపులు కోసినారు అంటే, ఇప్పుడు వీళ్ళ మంత్రుల ఛాంబర్లలో నీళ్ళు గారినాయే, మంత్రుల ఛాంబర్లలో నీళ్ళు గారిని అంటే వాళ్ళ మంత్రులు పైపులు కోసినారా? ఇంటర్నేషనల్ టెక్నాలజీ, ప్రపంచంలో ఎవడు కట్టంది, నేను కట్టిస్తున్నా 10,000 స్క్వేర్ ఫీటు అంత రేటు పెట్టి కట్టి ఈరోజు తాత్కాలిక భవనం ఒక్కటే 2 వర్షాలే. మామూలుగా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని, అదేవిధంగా వర్షాలు లేవు. మన చిన్న చిన్న వానలు అన్నీ అంత తుఫాన్లు వచ్చి పడిన వానలకే అది ఇంత అయింది. రెగ్యులర్గా పడే వర్షాలకు పడితే ఆ బిల్డింగ్ ఉంటుందా, కూలిపోతుందా? ఎప్పుడో 540 సంవత్సరాల కింద కట్టినా చార్మినారే బాగుంది,
ఇప్పుడు నేను టెక్నాలజీ ఇంత పెరిగి నేను ఇంటర్నేషనల్ టెక్నాలజీ ప్రపంచంలో ఎవరు లేనిది విధంగా నేను కట్టిస్తున్నా అని చెప్పిన ముఖ్యమంత్రి దాని ఒక చిన్న వర్షానికి ఏ పరిస్థితిలోకి వచ్చింది సో వీళ్ళన్నీ వీటిలో కూడా ప్రతి దాంట్లో కూడా ఉన్నెన్నాళ్ళు దోచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇక్కడ ఈడగ అభివృద్ధి కూడా ఏంది రోడ్లు వెడల్పని చేసినకి ఒక టెండర్ ప్రక్రియ లేదు ఒక పద్ధతి లేదు ముఖ్యమంత్రి గారు రేపు పలానా రోజు 20వ తారీఖు వస్తున్నారు కాబట్టి 18వ తారీఖు 17వ తారీఖు మొదలు పెట్టడం జరిగింది ఇంకా పబ్లిక్ ఎంతో ఇబ్బంది పడతారు దానికి సంబంధించిన వ్యాపారస్తులు ఎన్ని ఇబ్బంది పడతారు అనేది ఆలోచించలేదు అది షాప్ ఓనర్లకు మనం కాంపౌండ్ చేసిన ఏ విధంగా ఉందామని ఏం లేదు అటువంటిది రాత్రి రాత్రి నోటీసులు ఇచ్చినారు పొద్దున మీటింగ్ అన్నారు సాయంత్రం రాత్రి మిషన్లు పెట్టారు దీన్ని ఎవరు కూడా హర్షించరు చెయ్యి అభివృద్ధి చెయ్యాలనే వరం వద్దనం కానీ ఆ ప్రజలకు న్యాయం చేసి ఆ షాప్ ఓనర్లకు న్యాయం చేసి వ్యాపారాలు ఇబ్బంది కాకుండా వాళ్ళు ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనే అవకాశం ఇవ్వాలి అది ఒక రెండు ముందో రెండు నెలల ముందో వాళ్ళు నోటీసులు ఇచ్చింటే బాగుండు కేవలం ఆయన వస్తున్నాడు పడగొడుతున్నాడు నేను చేసిన అభివృద్ధి సామాన్య మానవుడు సార్ మా గ్రామంలో కరెంటు సరిగ్గా రావడం లేదని ఒక రైతు అడిగాడు నువ్వు తాగొచ్చినవా జగన్ రెడ్డిదా పంపించినాడా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మానవ ఒక ప్రజలు అడిగితే వెంటనే ఆడ అన్ని అధికారులకు చెప్పడమా సింపుల్ సొల్యూషన్ సరా ఎక్కడ ఉన్న అధికారులకు చెప్పడమా అక్కడ ఉన్న నాయకులకు చెప్పి అతని ప్రాబ్లం ఏంది ఇమ్మీడియట్ చేయండి ఎంత ప్రాబ్లం ఉంది కరెంటు అని చెప్తే అయిపోతుంది నువ్వు తాగొచ్చినవా జగన్ రెడ్డిదా పంపించినాడా ఇవల్ల అవసరమా 10 నిమిషాలు ఒక్కరితో మాట్లాడాడు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ప్రజలు ఒక క్వశ్చన్ వేస్తేనే సమాధానం చెప్పే స్థాయిలో మతిస్థిమితం నప్పుతున్నాడు సో ఇదంతా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా సరే దీన్ని ఈ అభివృద్ధిని మేము ఎప్పుడు అడ్డుకోలేదు కానీ ఇక్కడ న్యాయం ప్రజలకు న్యాయం చేసి చేసింటే బాగుండు ఇప్పుడైనా కానీ వాళ్ళకి న్యాయం చేయడానికి తొందరలో పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని కోరు చెప్తున్నాను.